ప్రస్తుతం నడుస్తున్నటువంటి హాట్ టాపిక్. అసలు ఎన్ఆర్సీ అంటే ఏమి, ఎన్పిఆర్ అంటే ఏమి, ముస్లిం ప్రజలు ఎందుకు దీనికి వ్యతిరేకిస్తున్నారు? చాలా మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు మీరు. ఎన్ఆర్సీ అంటే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్, ఎన్పిఆర్ నేషనల్ పీపుల్ రిజిస్టర్, అది ఆర్ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్. ఎన్పిఆర్ అంటే నేషనల్ పాపులేషన్ రిజిస్టర్, ఎన్ఆర్సీ అంటే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. ఈరోజు వాస్తవానికి మీడియాలో కానీ టీవీలలో కానీ కేవలం ఇది ముస్లింలకు సంబంధించినటువంటి సమస్యగా చూపెడతా ఉన్నారు. వాస్తవానికి ఈ సమస్య కేవలం ముస్లింస్దొక్కటే కాదు, మిగతా అన్ని కులాలకు కూడా ఈ సమస్య వేరే రూపంగా వస్తుంది. ఉదాహరణకి ఈరోజు అస్సాంలో 19 లక్షల మంది ఎన్ఆర్సీ లిస్టులో లేరు. ఆ 19 లక్షల మందిలో 5 లక్షల మంది మటుకే మైనారిటీస్, మిగతా 14 లక్షల మంది వేరే కులం వాళ్ళు ఉన్నారు. ఈ సమస్య ఎందుకు ఇంత పెద్దగా అయింది అంటే క్యాబ్ బిల్ అనేది ఒకటి తీసుకొచ్చారు, సిటిజన్షిప్ యాక్ట్ బిల్, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ బిల్, క్యాబ్ అంటే బి అంటే బిల్. ఇందులో ఏం చేశారంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ఈ మతాల వారిని మన దేశంలో ఇల్లీగల్గా ఉంటే కూడా 5 సంవత్సరాలు ఉండింటే వాళ్ళు సిటిజన్స్ అయ్యేదానికి అవకాశం కల్పిస్తాము అని ఒక బిల్ ఇచ్చారు. అందులో ముస్లింస్ని పెట్టలేదు. కాబట్టి ఇక్కడ ముస్లింస్ మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎందుకు మతం పరంగా ఇది చేయడం జరిగింది, ఈ మతాన్ని ఎందుకు తీశారు అనేది వాళ్ళ బాధ. అయితే ఇక్కడ తెలియంది ఏమంటే, ఇప్పుడు అనాథలు ఉంటారు, అనాథ పిల్లలు ఉంటారు, అదేవిధంగా కొంతమంది దేవుడి పైన నమ్మకం లేని వాళ్ళు ఉంటారు, కొంతమంది దేవుడు ఉన్నాడా లేదా తెలియని వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ మతాల్లో లేరు కాబట్టి వాళ్ళు కూడా సమస్యలు ఎదుర్కొంటారు. ఇంకొకటి ఈ బిల్లో ఏమన్నారంటే ఆ దేశాలలో పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ నుంచి మతపరంగా ఇబ్బంది పడిన వాళ్లకు మాత్రమే అన్నారు. కాబట్టి ఒక హిందూ అయ్యుండి ఎన్ఆర్సీ లిస్టులో లేనప్పుడు నేను మతపరంగా ఇబ్బంది పన్నాను అని నిరూపించుకోవాల్సి వస్తుంది. కాబట్టి నువ్వు హిందూ అయిపోతేనే వెంటనే నీకు సిటిజన్షిప్ ఇవ్వరు, నువ్వు మతపరంగా ఆ దేశాలలో ఇబ్బంది పన్నావు అని చూపించుకోగలగాలి. అది అంత ఈజీ అంశం కాదు. ఏ విధంగా చూపించుకోవాలి అని కొంతమంది ప్రశ్న అడిగితే పార్లమెంట్ జాయింట్ యాక్షన్ కమిటీ, దానికి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ డిపార్ట్మెంట్కి జరిగిన సంభాషణలో ఈ ప్రశ్న అడిగినారు. ఏ విధంగా చూపించుకోవాలి అంటే, ఒకటి అక్కడ ఉన్నటువంటి బార్డర్ సెక్యూరిటీ వాళ్ళు, తర్వాత ఫారిన్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ వాళ్ళు వీళ్ళిద్దరు వెరిఫై చేస్తామన్నారు. ఒకవేళ ఆ వెరిఫికేషన్లో తేలకపోతే ఏంటి పరిస్థితి అనేది చాలామందికి తెలియదు. ఈ బిల్ చుట్టూ చాలా కన్ఫ్యూజన్ ఉంది, చిన్న కన్ఫ్యూజన్ లేదు. కానీ మీడియాలో అంతా కూడా, లేకపోతే జనరల్ పబ్లిక్లో ఇది కేవలం మైనారిటీలకే ఇబ్బంది అనే భావన ఉంది. కానీ వాస్తవానికి ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఒక రకంగా అందరికీ ఇబ్బందే. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే, ఈరోజు నరేంద్ర మోడీ గారు 370 ఆర్టికల్ పెట్టారు కాశ్మీర్లో, అది అందరు సంతోషించారు. కానీ ఈరోజు ఈ క్యాబ్ బిల్ పెట్టిన తర్వాత ఆయన్ని వ్యతిరేకిస్తూ ఉంటే ఈ బిల్లులకు వ్యతిరేకం మేము అని అందరు చెప్తా ఉన్నారు, కానీ దాన్ని మొత్తం దేశానికే వ్యతిరేకంగా, లేకపోతే నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అన్ని పనులకు వ్యతిరేకమని ఎవరు అనట్లా. కేవలం ఈ బిల్లుకు వ్యతిరేకంగా, అందుకే కర్నూలులో ఉన్నటువంటి మైనారిటీస్ చాలామందితో మంచి అనుబంధాలు ఉన్నాయి. వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా నేను అదే చెప్తా ఉంటాను, అన్నా మీరు ఎప్పుడన్నా ఇది మీటింగ్ పెట్టినప్పుడు ప్రతి ఒక్కరిని పిలుచుకోండి, దానికి సంబంధించి ఏదన్నా మ్యాటర్ చెప్పాలంటే డిస్కస్ చేస్తాము, పార్టీలను పక్కన పెడతాం, ఈ క్యాబ్ బిల్ వల్ల వచ్చినటువంటి సమస్యలపైన అందరం కలిసి కట్టుబాటుగా ఏ విధంగా చేద్దామో చెప్పండి, నా వంతు సహాయం చేస్తానని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. మీరు చెప్పినట్లుగా ఈ బిల్లు వల్ల కేవలం ముస్లింసే కాక ఇతర కులాలు కూడా నష్టపోతారన్నారు. కానీ ప్రజలు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో ఏ ప్రాంతంలో చూసినా కేవలం ముస్లిం మైనారిటీ ప్రజలు మాత్రమే రోడ్ల మీదకి వచ్చారు, ఇతర కులాల వాళ్ళు రావట్లేదు. అంటే దీని మీనింగ్ ఏది, వాట్ ఈస్ ద మీనింగ్ బిట్వీన్ ద మీనింగ్ ఏమి అంటే, కేవలం ముస్లింసే రావడానికి కారణం ఏమంటే వాళ్ళకు సంబంధించినటువంటి మతం ఆ బిల్లులో లేదు అంటే అది సింపుల్గా అర్థమవుతుంది.
కానీ ఒకవేళ ఆ మతం ఆ బిల్లులో ఉన్నప్పటికీ మీరు ఆ దేశంలో మతపరంగా ఇబ్బంది పడినారు అని చూపించుకోవాలనే విషయం చాలామందికి తెలియదు. ఇప్పుడు ఉదాహరణకి నేను ఎవరన్నా పిలుచుకొని మన ఆంధ్రప్రదేశ్లోనే ఏదైనా పల్లెటూరుకి పోయి నీవేమన్నా ప్రూఫ్ ఉందేమో అని అడుగుతాం. ఏ ప్రూఫ్ లేదు, ఎవరో అనాథ వచ్చి బతుకుతూ ఉంటాడు ఊర్లో, అనాథలకు ఏముంటుంది, ఏముండదు. ఇప్పుడు ఆ అనాథకి నేను పోయి నీవు ఎక్కడి నుంచి వచ్చావంటే తెలియదు, ఏం లేదు, పలానా హైదరాబాద్ నుంచి వచ్చా అంటాడు. నీకేమైనా ప్రూఫ్ ఉందా అంటే ఏముండదు. అటువంటి వాళ్ళు ఏమి ఎన్ఆర్సి లిస్టులో ఉండరు. లేనప్పుడు ఇప్పుడు ఏం చెప్తారు, నీవు పలాన్ దేశాల నుంచి వచ్చి అక్కడ మతపరంగా ఇబ్బంది పన్నావా అంటే అతనికి ఏం తెలిసి ఉంటుంది. కాబట్టి ఏదో మా మతం ఉందిలే, మాకు ఇబ్బంది ఉండదు అనే అవగాహనలో ఉన్నారు, కానీ వాళ్ళకు కూడా ఇబ్బంది తప్పదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే అంత ఇబ్బంది పెట్టి చేయాల్సినటువంటి అవసరము ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో అంత అవసరం లేదనేది నా అభిప్రాయం. భారతదేశంలో ఐఎమ్ ఎన్ ఇండియన్, నాకు పౌరసత్వం ఉంది లేకపోతే పౌరసత్వం కావాలని అని నిరూపించుకోవాలంటే ఏం చేయాలి? చాలా మంచి ప్రశ్న అడిగినారు. పౌరసత్వం ఉంది అని నిరూపించుకోవాలంటే మనం మన దేశం వదిలిపెట్టిపోతే నెంబర్ వన్ ఏంటి, పాస్పోర్ట్ కావాలి. నీకు ఒక పాస్పోర్ట్ వచ్చింటే, ఇప్పుడుండే పరిస్థితిలో నీకు పాస్పోర్ట్ ఉంటే మన పౌరుడివి అనేది ఒక రాజముద్ర. ఇంకా వేరే విధంగా ఆధార్ ఉన్నా కూడా ఇంకోటి ఉన్నా కూడా అది బేస్ చేసుకొని నువ్వు పౌరుడివి అని చెప్పే పరిస్థితి లేదు. అందుకే ఏం చేశారంటే 2003లో ఈ సిటిజన్షిప్, ఈరోజు సిటిజన్షిప్ యాక్ట్ అనేది కొత్తది కాదు, 1955లోనే ఉంది సిటిజన్షిప్ యాక్ట్ అనేది. ఈరోజు కొత్తగా వచ్చింది కాదు, ఓన్లీ అమెండ్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ అమెండ్మెంట్స్లో 2003లో ఏం చేశారంటే మనము NPR అంటే నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ఒకటి, ఎన్ఆర్సి ఒకటి చేసి పెట్టుకుంటే ఎవరైతే పౌరులు ఎవరైతే పౌరులు కాదు అని గుర్తించవచ్చో 2003లోనే ఆ బిల్ పాస్ కావడం జరిగింది. ఇంకొకటి 2010లోనే ఫస్ట్ NPR జరిగింది, ఈవెన్ బెంగాల్లో కూడా ఫస్ట్ NPR జరిగింది. మరి అప్పుడు సమస్యలు ఎందుకు లేవంటే సమస్య NPR NRCతో రాలే అప్పుడు. ఇప్పుడు ఈ క్యాబ్ బిల్ పెట్టిన తర్వాత ఆ NPR NRCలో ఉన్నటువంటి డేటాను తీసుకొని ఎక్కడ ఇబ్బంది పెడతారో అనే ఉద్దేశంతో ఈ సమస్య మొదలైంది. కాబట్టి ఇప్పుడు NPRని ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే ఈ NPR జరిగితే నెక్స్ట్ చేసేది ఈ క్యాబ్ బిల్ అప్లై చేసి ఎక్కడ ఇబ్బంది పెడతారో అనే అభద్రతాభావం ప్రతి ఒక్కరిలో పెరిగింది. ఆ అభద్రతాభావాన్ని తొలగించడానికి తప్పకుండా ఒక పౌరునిగా మనం కూడా ముందుండాలనే ఉద్దేశంతో ఈ సమాచారం చెప్పడం జరుగుతుంది. రాజవర్ధన్ రెడ్డి ఎడ్యుకేషన్ పరంగా బాగా చదువుకున్నారు, వెల్ నోన్, మంచి నాలెడ్జ్ ఉంది కాబట్టి మంచి యాక్టివిటీస్ చేస్తున్నారు, NRC గురించి కూడా బాగా చెప్పారు. అయితే ఇటువంటి NRC క్యాబ్ బిల్ను వ్యతిరేకించడానికి ఏ రకంగా పోరాటాలు చేస్తే బాగుంటాయి, దీన్ని ఆపడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయవచ్చు? మీకు అందరికీ తెలుసు ఈరోజు పార్లమెంటులో క్యాబ్ బిల్ పాస్ అయింది. పార్లమెంటులో బిల్ పాస్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి MPలు మెజారిటీ తీసుకొని పార్లమెంట్లో ఆ బిల్ని రిపీల్ చేయాలి. ఇప్పుడున్నటువంటి బలం ఏ విధంగా MPలు చేయగలుగుతారనేది మనం ఆలోచన చేయాలి. రెండవది, ఒక సామాన్యునిగా ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుని నేను, ఈరోజు ఆంధ్రప్రదేశ్ వరకు ఒకవేళ ఇండియా లెవెల్లో క్యాబ్ బిల్ చేసినప్పటికీ ఇక్కడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళే ఈ NPR ఎక్సర్సైజ్ చేయాల్సినది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం మ్యాండేట్ ఇచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోతే NPR జరిగే ప్రసక్తే లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ముందుకొచ్చి ఈ విధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకున్నటువంటి ఇబ్బందులను మాట్లాడి వాళ్ళకున్నటువంటి అపోహలను తొలగించిన తర్వాత ఏ విధంగా ముందుకు పోతాము అనేది చేస్తే బాగుంటుంది. అంతవరకు ఈ అపోహలు తొలగేంత వరకు కూడా ఈ NPR ప్రాసెస్ని, NRC ప్రాసెస్ను రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా అడ్డుకోవాలి అంటే ఉదాహరణకు కేరళ ఉంది. కేరళలో గవర్నమెంట్ ఆర్డర్ ఇష్యూ చేస్తున్నారు. ఏమని, ఈ విధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి NPR కానీ NRC కానీ NPR కానీ NRC కానీ మేము ముందుకు పోము అని ఒక గవర్నమెంట్ జీవో ఇచ్చేసినారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూస్తే RT నంబర్ 124 జీవో ఇచ్చారు, కానీ ఏమని ఇచ్చారు, NPR ప్రాసెస్లో మేము అడిగే ప్రశ్నలకు మీరు సమాధానాలు చెప్పనవసరం లేదు అని ఇచ్చారు. ఇక్కడ సమస్య ఏమంటే ప్రశ్నలకు సమాధానాలు చెప్పేది పక్కన పెడితే అసలు NPR ప్రాసెస్సే మన రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో ఇచ్చి NPR ప్రాసెస్ని స్టాప్ చేస్తే వెంటనే రిలీఫ్ అనేది నా ఉద్దేశం.
ఈ ఎన్పిఆర్ బిల్లు పైన మన ఆంధ్రప్రదేశ్ కర్నూలు మైనార్టీస్ కానీ మిగతా సంఘాలు కానీ అనేక మంది సామాన్యులు కూడా పోరాడుతూ ఉన్నారు. వాళ్ళకంతా నా విన్నపం ఏమంటే, మీరందరూ కూడా ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఈ మీటింగ్స్లో అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పార్టిసిపేట్ అయినారు, అపోజిషన్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ పార్టిసిపేట్ అయినారు. కానీ దీన్ని వెంటనే మనకు జరగాల్సింది ఏమంటే, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఒక జీవోని విడుదల చేయించుకోవాలి. ఈ ఎన్పిఆర్ ప్రాసెస్ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఈ ఎన్పిఆర్ ప్రాసెస్ని మేము కంటిన్యూ చేయము అని కేరళ ఏ విధంగా చేసిందో మన రాష్ట్రంలో చేస్తే ఖచ్చితంగా ఎన్పిఆర్ ప్రాసెస్ ముందుకు పోదు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీ పెద్దలు కావచ్చు, మిగతా వాళ్ళు అందరితో కూర్చొని వాళ్ళకున్నటువంటి బాధలు విని ఏం మార్పులు చేర్పులు చేయాలనో చేసుకుంటే మన దేశానికి అదే మంచిది అనే నా అభిప్రాయం. బీజేపీ స్ట్రైట్ అవేగా చెప్తోంది, ఎన్పిఆర్ ఎన్ఆర్సీ బిల్లు ఖచ్చితంగా అమలు అవుతూ అయ్యి తీరుతుంది అని నిన్న మొన్న ప్రధానమంత్రి మోడీ గారు కూడా చెప్పారు. వాస్తవం ఎటువంటి పరిస్థితులు వెనక్కి తగ్గే సమస్య లేదు, ఖచ్చితంగా అమలు అవుతుందని. మరి అమలు అయితే ప్రజల పరిస్థితి ఏంటి అంటే, ఈ ఎన్పిఆర్ బిల్లులు రాష్ట్రం సహకరించినంత వరకు ఎన్పిఆర్ బిల్లు ముందుకు పోయే అవకాశమే లేదు. డైరెక్ట్ కేంద్రం చేయలేదు అదండి. ఒకటి ఆలోచన చేయండి, ఎన్పిఆర్ చేయాలి అంటే ప్రతి ఇల్లు తిరగాలి. ప్రతి ఇల్లు తిరగాల్సి వచ్చినప్పుడు స్థానికంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సహకరించకపోతే ఢిల్లీ నుంచి అన్ని వేల మందిని పంపించి మన రాష్ట్రం వాళ్ళని కాకుండా ఆ డేటా కలెక్ట్ చేయడం అనేది అసంభవం, అది సాధ్యమయ్యే పని కాదు. ఇంకొకటి, కేరళ వాళ్ళు ఏం చేశారు, ఈ జియో కాకుండా కోర్టుకు కూడా వెళ్ళారు. ఎక్కడ? సుప్రీంకోర్టుకి. సుప్రీంకోర్టుకు వెళ్ళి ఈ బిల్లు కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా ఉంది అని అదొక కేసు ఫైట్ చేస్తూ ఉన్నారు. సో దాని రిజల్ట్ ఏమొస్తుందో తెలియదు. ఆ విధంగా కోర్టుల ద్వారా ప్రయత్నం జరుగుతూ ఉంది, ప్రభుత్వ పరంగా వీళ్ళు ముందుకు పోలేరు. నాకు తెలిసినంత వరకు దాదాపుగా 10 రాష్ట్రాలు ఇప్పుడు దీన్ని విభేదించినాయి. రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే, కేంద్ర ప్రభుత్వం అనుకున్నా కూడా ముందుకు పోలేదు. ఇది నాకు తెలిసినటువంటి ఒక సామాన్య పౌరుడిగా అని చెప్పారు ఇందాక మీరు. కేవలం బడుగు బలహీన వర్గాల ప్రజలకు సహాయం చేయడానికే హైకోర్టు దాకా వెళ్ళేవారు. అటువంటిది మీరు ఒక పిల్ హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేయట్లేదు కానీ నేనేస్తున్నానని మీ ద్వారా ఒకటి పిల్ వేయచ్చు కదా. మంచి ప్రశ్న అడిగారు. దాదాపుగా సుప్రీంకోర్టులో 60 దాకా పిల్స్ పన్నాయి. అంటే నేను ఇంకో పిల్ వేస్తే నేను 61 వ్యక్తిని అవుతాను. కానీ నేను కొత్తగా దానికి ఏదో పొలిటికల్ స్టంట్ లాగా ఉంటుంది, కానీ నేను 61వ పిల్ వేయటం వల్ల పెద్దగా ఒరిగేది లేదు. 60 మంది వేయకపోయింటే కొన్ని చోట్ల ప్రభుత్వాలు వేసినాయి, కొన్ని చోట్ల వ్యక్తులు వేసినారు. కొంతమంది కర్నూలులో ఉన్నటువంటి మైనార్టీస్ అడిగినప్పుడు ఈ విధంగా కూడా వెళ్ళొచ్చు అని చెప్పాను. కానీ ఆల్రెడీ 60 పిల్స్ ఉన్నాయి కాబట్టి మనం కొత్తగా వేసి ఉద్ధరించేది ఏం లేదనే ఉద్దేశంతో ఆగడం జరిగింది. ఇంకొకటి బాధాకరమైన విషయం ఏమంటే, మనం క్యాబ్కి ఈ ఇబ్బందులు ఉన్నాయి, కొంత డిస్కషన్ చేసి ముందుకు పోండి అంటే వెంటనే ఎందుకు ఇట్లా చెప్తా ఉన్నాడు, అది మనకేం సమస్య లేదు కదా అంటే, ఒకటి ఇక్కడ ఆలోచించాల్సింది ఏమంటే, మన దేశంలో ఉన్నటువంటి ఏ పౌరులకు సమస్య వచ్చినా కూడా ఖచ్చితంగా ఏ మతమైనా కులమైనా స్పందించాలనేది నా ఉద్దేశం. నాకు తెలిసి ఈ దేశ రాజకీయాలు కానీ ఈ దేశ భవిత ఎప్పుడు మారుతుంది అంటే, ఏ కులం వాడికి ఏ మతం వాడికి సమస్య వచ్చినా అన్ని కులాలు కూడా ఆ సమస్యను బట్టి ముందుకు వచ్చినప్పుడు తప్పకుండా ఈ దేశ భవిష్యత్తే మారిపోతుంది. ఇప్పుడు ఈ సమస్య ఏమంటే, ఒక కులం వాడికి వస్తే మిగతా కులాల వాళ్ళందరినీ కలుపుకుని పోయే నాయకత్వం కరువు అయిందనేది నా నమ్మకం. అటువంటి నాయకత్వాన్ని ముందుకు తీసుకురావాలనేది నా ఆలోచన. మీరే ముస్లిం కులాలు కాకుండా ముస్లిమేతర కులాలని కూడా పోగేసి ఒక రౌండ్ టేబుల్ సమావేశం వేసి మీ అంతకు మీరే బయటకు వచ్చి పోరాడే ప్రతిమ మీలో ఉంది, అలా పోరాడొచ్చు కదా. తప్పకుండా ఇప్పుడు ప్రణాళిక వేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ చాలా చోట్ల మీటింగ్లు పెట్టుకున్నారు, నేషనల్ లీడర్స్ కర్నూలుకి వచ్చారు, స్టేట్ లీడర్స్ వచ్చారు, ప్రతి చోట జరుగుతూ ఉంది. పరిణామాలనంతా గమనిస్తున్నా. నేను వాళ్ళందరికీ చెప్పేది కూడా ఒక్కటే, ఎన్ని మీటింగ్లు పెట్టుకున్నా మీరు దయచేసి మన రాష్ట్ర ప్రభుత్వానికి మీరందరూ ఎవరైనా కావచ్చు, అధికార పార్టీ వాళ్ళు కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఒక జీవోని రిలీజ్ చేయించుకోండి. ఎన్పిఆర్ అనేది ఇక్కడ మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఎన్పిఆర్ అనే ఎక్సర్సైజ్ మేము చేయట్లేదు అనే జీవో తెప్పించుకుంటే నేను ముందుకొచ్చి చేసే అవసరం లేదు.
చాలామంది ముందుకెళ్తున్నారు. కానీ ఇది నా అడ్వైజ్ అనుకోండి, నాకు తెలిసిన విధానం అనుకోండి. ఇప్పుడు అందరి ఎఫర్ట్స్ కూడా దానిపైన ఉండాలనేది నా ఉద్దేశం.